ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ లేదా ప్రైవేటీకరణ అని ఈసారి అయితే బడ్జెట్లో స్పష్టంగానే మాట్లాడారు ఇదివరకు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవారు పెట్టుబడుల ఉపసంహరణ అనేవారు ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా లక్ష ఐదు వేల కోట్లు సేకరిస్తామని చెప్పి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది వాస్తవానికి లాస్ట్ ఇయరు భారీ లక్ష్యం పెట్టుకుంది కానీ కరోనా వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముదామన్నా అమ్మకానికి పెట్టలేకపోయింది ఈసారి వ్యూహాత్మక రంగాల్లో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా అమ్మకానికి పెట్టడానికి సిద్ధపడింది వీటితో పాటు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అది కూడా విచిత్రం ఏంటంటే పలానా కాదు ఏవైనా రెండు అంటే ఏ దొరుకుతుంది అమ్ముదామని ప్రయత్నం మొదలుపెట్టింది అయితే బ్యాంకులు ప్రైవేటీకరించాలన్నా అలాగే ఎల్ఐసిని ప్రైవేటీకరించాలన్నా ఎల్ఐసిలో వాటాల విక్రయం చేయాలన్నా చట్టాలకు మార్పులు చేయాల్సి ఉంటుంది అందువల్ల అవి కాస్తంత ఆలస్యం కావచ్చు కానీ ఇప్పుడు బిఈఎంఎల్ అలాగే బీపీసీఎల్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఇండియాలని తక్షణం ఈ ఏడాది అందులో ప్రభుత్వ వాటాల మొత్తానికి మొత్తం లేదా కొంత భాగం అమ్మకానికి పెట్టాలని ఆలోచిస్తుంది ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లు మొత్తం వంద శాతం అమ్మిపడేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇదే అనుమానాలకు దారితీస్తుంది విమర్శలకు దారితీస్తుంది వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎకానమీ బాగాలేదు కనుక ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్లు వస్తాయా అని అంటున్నారు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో మినీ లాక్డౌన్లు పెట్టారు చాలా ఆర్థిక ఆంక్షలు పెరిగాయి ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలత మొదలైంది ఆల్రెడీ ఇది మీకు జీడిపి కూడా టార్గెట్స్ను ఫోర్ అంటే జీడిపి అంచనాల్ని కూడా సవరించడం మొదలుపెట్టింది తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడిపి అంచనాల్ని సవరించింది దీని దానిపై నేను డీటెయిల్గా వీడియో చేశాను కూడా మీకు ఆర్థిక పరమైన అంశాలు ఎలా ఉన్నాయి ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయని ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను సో ఇలా ఎకానమీ దెబ్బతిలో మొదలైంది కనుక ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రాదు పైగా పాండమిక్ సెకండ్ వేవ్ వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది అని అంచనా వేస్తున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదాయాల్ని సమకూర్చుకోవటానికి ఆస్తుల అమ్మకమే మార్గము అనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా వచ్చేటువంటి పరిస్థితి లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా ఆస్తుల విక్రయానికి పాల్పడుతుంది అందువల్ల ప్రైవేటైజేషన్ అండ్ అసెట్ మానిటైజేషన్ అసెట్ మానిటైజేషన్ అంటే ఆస్తుల్ని డబ్బుగా మార్చుకోవడం అంటే రైల్వేలకు ఉన్న సర్ప్లస్ భూముల్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న సర్ప్లస్ భూముల్ని వీటిని అమ్మకానికి పెట్టడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అది చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే విమర్శ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇది సరైనందా ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది ఒక మీరు ఈ సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో ఒడుదురుకులు చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అమ్మకానికి పెట్టినా వాల్యుయేషన్ ఎంతుంటుంది ఒకవేళ మంచి ఊపులో స్టాక్ మార్కెట్ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉన్నప్పుడు కనుక అమ్మకానికి పెడితే ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అమ్మకానికి పెడితే ఆశించిన ధర రాకపోవచ్చు అలాంటప్పుడు ప్రభుత్వానికి నష్టం కదా అని కూడా ఆలోచనలు ఉన్నాయి అయితే ప్రభుత్వం వాదన ఏంటంటే ఇవి నష్టాల్లో ఉన్న కంపెనీలు ఇప్పుడు ఎయిర్ ఇండియా లాంటివి సో మనం ఎప్పుడమైనా దీనికి పెద్ద రేట్ రాదు అనేటువంటి వాదన పైకి చేస్తుంది కానీ విమర్శకుల అనుమానం ఏంటంటే ఇవాళ దేశంలో క్రోనిజం నడుస్తుంది అంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి కొద్దిమంది పెట్టుబడిదారులను పెంచి పోషించడం దీన్నే ఆశ్రిత పెట్టుబడిదారి వర్గం అంటారు ఇప్పుడు మనం చూసాం ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత అదానీల ఆదాయం అనూయంగా పెరిగింది అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మనకు అంబానీల ఆదాయం పెరిగింది ఇప్పుడు అంబానీల కన్నా కూడా వేగంగా అంబానీలు పెరుగుతోంది అంబానీల కన్నా అదానీల ఆదాయం భారీగా పెరుగుతోంది ఇదేదో నా విమర్శ కాదు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సభ్యుడు జనవరి పదిహేనులో చేసిన ఒక ట్వీట్లో చెప్పాను ఈ ఆదాని లక్షల కోట్లు బ్యాంకులకు కప్పుపడ్డాడు కానీ ఆయన ఆస్తులు రెట్టింపు అవుతున్నాయి మరి ఆస్తులు రెట్టింపు అయినప్పుడు బ్యాంకులకు అప్పు కట్టచ్చు కదా ఏం పోతుంది అని సుబ్రహ్మణ్య స్వామే ప్రశ్నించాడు ఇప్పటికీ ఆరు విమానాశ్రయాలు ఆయన కొనుగోలు చేశాడు త్వరలో ఆయన అప్పున్న బ్యాంకుల్ని కూడా కొంటాడేమో అని కూడా అనుమానం వ్యక్తం చేశాడు సో భారతీయ జనతా పార్టీ నాయకుడు పార్లమెంట్ ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ నాయక్ మెంబర్ అయిన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామికి అనుమానం వస్తుంది ఈ ఈ ప్రభుత్వ రంగ ఆస్తుల విక్రయం అందులో కూడా ఆర్థిక వ్యవస్థ బాగా లేక స్టాక్ మార్కెట్ కుదాల కుదేలైనటువంటి సమయంలో ఈ విక్రయం చేసి తక్కువ ధరకు ఈ బడా ఆదానీలకు ఇతర పారిశ్రామికవేత్తలకు విలువైన ప్రజల ఆస్తుల్ని కేంద్రం కట్టు అనే అనుమానం వస్తుంది ఇదే అనుమానం మనకు సుబ్రహ్మణ్య స్వామి గారి వ్యాఖ్యల్లో కూడా కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్లో మన ఉదాహరణ చూసాం లక్ష కోట్ల భూములు మరో లక్ష కోట్ల ఆస్తులు రెండు లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ను వాల్యుయేషన్ చేసి పార్లమెంటుకు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి చెప్పింది దీని వాల్యూ ముప్పై రెండు వేల కోట్లని చెప్పారు ఇక అంతకు ముందైతే దీన్ని ఐదు వేల కోట్ల లోపే అని చెప్పారు సో రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తిని ముప్పై రెండు వేల కోట్లుగా నిర్ధారించి అమ్మకాన్ని పెట్టడానికి సిద్ధపడ్డారు సో అందువల్ల రాబోయే కాలంలో ఈ పాండమిక్ కాలంలో కరోనా యుగంలో కూడా ఎందుకని ఈ రకంగా ఆస్తుల అమ్మకం చేస్తున్నారు ఆస్తులు అమ్మ అమ్మితే లాభం తక్కువ వచ్చినా కూడా ఎందుకు చేస్తున్నారంటే దీని వెనకాల తమ అస్మదీయులకు ఆస్తుల్ని కారుచౌకగా కట్టుబెట్టే యత్నమా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ పాండమిక్ టైంలోనే కార్మిక చట్టాన్ని సవరించి కార్మికులకు ఏ రకమైన హక్కులు ప్రయోజనాలు లేకుండా చేశారు ఈ పాండమిక్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా కూడా పా కార్పొరేట్ సంస్థల ఆస్తులు విపరీతంగా పెరిగాయి లాభాలు సో కార్పొరేట్ ప్రాఫిట్ అనూహ్యమైన స్థాయిలో రికార్డ్ స్థాయిలో జూమ్ అయ్యాయి నేను గతంలో కూడా చెప్పాను మీకు నోమ్ క్లీన్ అనే సామాజిక శాస్త్రవేత్త ద షాక్ డాక్టర్ ద రైజ్ ఆఫ్ డిజాస్టర్ క్యాపిటలిజం అని ఓ పుస్తకమే రాశారు సో ఆ డిజాస్టర్ క్యాపిటలిజంలో భాగమే ఈ కరోనా కాలంలో ప్రైవేటీకరణ అనే అనుమానం రాకపోదు ఈ అనుమానానికి సాక్షాత్తు బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్లు మరింత బలాన్ని చేకూరుతోంది